మీ దగ్గర శత్రుఘ్ని ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర గండ్రగొడ్డలి ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర భూములున్నాయి, ఉంటే ఉండనివ్వండి. మా దగ్గర ప్రజాకవుల పాట ఉంది, అది చాలు మీతో యుద్ధానికి. శుద్ధాల హనుమంతు ఒక యుద్ధ గీతం. అప్పటికప్పుడు మనిషిని ఒక ఆయుధంగా, మనిషిని ఒక మారణాయుధంగా, దోపిడి మీద తిరగబడే ఒక మారణాయుధంగా అప్పటికప్పుడు పాటని ఆటంబాంబులాగా, పాటని పాటంబాంబులాగా మార్చే ఒక యుద్ధ గీతం శుద్ధాల హనుమంతు. అందుకని ఆనందాచార్య గారు ఈ పుస్తకం ముందు మాటలో ఒక గొప్ప మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ తరానికి ఇది ఈ పుస్తకం ఒక సృజన గీతోపదేశం అన్నారు. చప్పట్లు కొట్టండి మీరు సార్కి. నేను వ్యాఖ్యానం చేయలేను. ఈ తరానికి గొప్ప గీతోపదేశం శుద్ధాల హనుమంతు గారి గీతాల ఉపదేశము. ఇంకొక గీతోపదేశం, ప్రత్యామ్నాయ గీతోపదేశం, మీరు ఎలాగైనా అన్వయించుకోండి, నాకు సంబంధం లేదు. అలా ఈ పుస్తకం చాలా గొప్ప పుస్తకం, మనందరం కూడా చదవాల్సినటువంటి పుస్తకం. దీంట్లో ఈ పుస్తకం ఒక ఆత్మకథలాగా ఉంటుంది. శుద్ధాల హనుమంతు గారు తన గురించి తాను చెప్పుకున్నారు, తన పాటల నేపథ్యం గురించి. అలాగే ఇది ఒక జీవిత చరిత్రలాగా ఉంటుంది. ఒక జయధీర్ తిరుమలరావు గారు, ఒక ఎస్వి సత్యనారాయణ గారు, ఒక సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వారి జీవితాన్ని గురించి రాశారు. ఇది ఒక జీవిత చరిత్రలాగా ఉంటుంది. ఇది ఒక ఎలిజీ బుక్ లాగా ఉంటుంది. చాలామంది కవులు కవితలు రాశారు, పాటలు రాశారు. కూరెళ్ల విఠలాచార్య లాంటి పెద్ద తరం కవులు ఉన్నారు, వేల్పుల నారాయణ లాంటి కొత్త తరం, ఈ తరం కవులు, మాకంటే ముందు తరం కవులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఆత్మకథ, ఇది ఒక జీవిత చరిత్ర, ఇది ఒక స్మృతి గీతం, ఇది ఒక విమర్శ పుస్తకం కూడా. ఒక ప్రజాగాయకుడిని ఎలా విశ్లేషించాలి? జానపద మౌఖిక కళారూపాల ద్వారా శుద్ధాల హనుమంతు గారు ఎలా ముందుకు వచ్చాడు, ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. ఇందాక అందశ్రీ అన్న ఒక మాట అన్నాడు, మనం అందరం శుద్ధాల హనుమంతు జీవిత చరిత్ర అంటున్నాం. ఆయన అల్లా ఆ మాట, మా బాపు రాసిన గొప్ప పుస్తకం అన్నాడు అందశ్రీ అన్న, చాలా కీలకం. మా బాపు అన్నాడు. ఈ తరం ఇవాళ ప్రజా వాగ్గేయ సాహిత్యం, ప్రజాకవుల పాటలు ఇవాళ ప్రపంచ సాహిత్యాన్ని నిర్దేశిస్తున్నాయి. తెలంగాణ ప్రజాకవుల పాటలు ఇవాళ ప్రపంచ చైతన్యానికి ప్రాణ చైతన్యాన్ని అందిస్తున్నాయి. ఇవాళ ప్రజాకవుల పాటలదే యుగము, సాహిత్య యుగము. ఈ పాటల యుగానికి మూలం ఏంటి? ఇది కీలకం. మా తాత చెప్పేవాడు ఒరే కోటేశు, సంస్కారం అంటే ఫలాలు భక్షించటం కాదురా, సంస్కారం అంటే మూలాలను రక్షించటం అన్నాడు. ఆ మూలాల రక్షణ ఎరుక ఈ ప్రజా వాగ్గేయ సాహిత్యానికి ప్రాతిపదిక శుద్ధాల హనుమంతు దగ్గర ఉన్నది, ఆయన పాట దగ్గర ఉన్నది. కొన్ని పాటలు ఆ పార్టీ కార్యకర్తలు పాడతారు, కొన్ని పాటలు ఆ సంస్థ వాళ్ళు పాడతారు, కొన్ని పాటలు ఆ వ్యక్తులు పాడతారు, కానీ కొన్ని పాటల్ని కాలమే మైమరిచి హం చేస్తుంది. అలాంటి పాట పల్లెటూరి పిల్లగాడ. కాలమే మైమరిచి హం చేస్తుంది ఇవాళ ప్రజాకవుల పాటలు. అలా కాలమే మైమరిచి హం చేసేటువంటి గొప్ప పాటలు మనకి శుద్ధాల హనుమంతు గారు అందించారు. ఆయన ఇవాళ ఇందాక ఆనందాచార్య గారు చెప్పారు, ఇవాళ చాలా రిలవెన్స్గా ఉంటారు. ఎవరు గొప్ప కవంటే, వందేళ్ల తర్వాత కూడా ఇవాళే ఈ పాటలు మా బతుకులకు అన్వయం అవుతున్నాయి కదా అనుకుంటే వాళ్ళు గొప్ప కవులు. వాళ్ళు క్లాసిక్ పోయట్స్. వాళ్ళు వాళ్ళ పాటల్లో సార్వకాలీనత, సార్వజనీనత ఉంటుంది. చదువులు నేర్పిన యువతి యువకులు సదోద్యోగములు లేక, నెంబర్ వన్, ఇవాళ మనం చూస్తున్నాం. వృద్ధులైన తల్లిదండ్రుల విడిచి ఉరులు పోసుకునే వేళ ఇవాళ చూస్తున్నాం. బలహీన వర్గాల ప్రజలకు ప్రాణ మానాల పరిరక్షణే లేదు ఇవాళ అన్నట్టుగానే ఉంది. నడిబజారున స్త్రీల మానభంగాలాయే. అమెరికన్ సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులొత్తే పాలక వర్గాల ద్వంద్వ ప్రవృత్తిని 40వ దశకంలోనే శుద్ధాల హనుమంతు తన పాటల ద్వారా తెలియజేశాడు. రూపాయి విలువ గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం,
రూపాయి విలువను తగ్గించి అమెరికన్ నూకలకై ప్రణమిల్లే రాజ్యం కుతంత్రాలను సుద్దాల హనుమంతు తన పాటల ద్వారా ఎలుగెత్తి చాటి చెప్పాడు. కోటి గొంతులతో కోటి రత్నాల వీణయై మారుమ్రోగాడు సుద్దాల హనుమంతు. ఒక ప్రశ్న వేశాడు, అందరి గుండెల్లో దూసుకుపోయే ఒక ప్రశ్న వేశాడు, ఎందుకు కళ్ళానికి మార్కెట్కి మధ్య ఎందుకు దూరం ఉంది? కళ్ళానికి మార్కెట్కు మధ్య ముసురుకున్న చీకటలను ఎవరు తయారు చేశారు అన్నాడు సుద్దాల హనుమంతు. కళ్ళంలో ధాన్యానికి ఏమాత్రం విలువ లేదని, మార్కెట్ చేరగానే ధరలకు అంతు లేదని, విపణి రాజకీయాలను బడా వ్యాపారుల దగా వ్యూహాలను తేట తెల్లం చేశాడు సుద్దాల హనుమంతు. పటేలు ఒక దొంగ, పట్వారీ ఒక దొంగ, దేశ్ముఖ్ ఒక దొంగ, దోపిడీ దొంగలు ముసుగుల్ని పటాపంచులు చేశాడు. ఆ రోజుల్లో రాజ్యానికి వ్యతిరేకంగా దొంగ అనాలంటే ఎంత ఎన్ని గుండెలు కావాలి? ఆ గుండె కేవలం సుద్దాల హనుమంతుకే ఉంది. అందుకే దొంగల్ని తిట్టిపోశాడు. కృత్రిమ కరువును సృష్టించేటువంటి నిల్వ వ్యాపారుల రహస్యాలను ఎత్తి చూపాడు. పేదల రక్తం జలగల్లా పీకుతునే వ్యాపారులే పదవులను అధిరోహిస్తున్నారని చెప్పాడు హనుమంతు. భారతదేశ విమోచనోద్యమం మనకు తెలుసు, విలీనమా విమోచనమా గొడవల్లోకి నేను పోను. ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు అందరూ దేని గురించి ఆలోచిస్తున్నారో మనందరికీ తెలుసు. ఒక్క సుద్దాల హనుమంతు మాత్రం ఈ ఆపరేషన్లో పేద ముస్లిములు కమ్యూనిస్టులకి ఇబ్బంది కలుగుతుంది అన్నాడు. దర్శనం అంటే అది. రవిగాంచనిచో కవిగాంచాలి. రవిగాంచని జీవితపు సన్నని సందుల్లోకి వెళ్ళి కవి వేయి కన్నులతో పరిశీలించి అణగారిన వర్గాల బాధల్ని కవిత్వీకరించాలి. సుద్దాల హనుమంతు గారు ఆ అద్భుతమైన ప్రయోగం, ఆ అద్భుతమైన సృజన చేశాడు. హంగ్రీ థర్టీస్ ప్రభావిత మహాకవుల కంటే భిన్నంగా తన నేల విముక్తి గీతాన్ని కోటి గొంతులతో ఆలపించాడు సుద్దాల హనుమంతు. ఒకవైపు 40వ దశకంలో నవ్య సంప్రదాయ యుగముంటే, అప్పుడప్పుడే అరసం వస్తుంటే, ఆ స్ఫూర్తితో తన నేల గురించి, తన విముక్తి గురించి, హైదరాబాద్ విమోచన ఉద్యమం గురించి, వెట్టి చాకరి గురించి చాలా గాఢమైనటువంటి పరిశీలనతో అనేక పాటలు రాశాడు. ఇవాళ గద్దర్ కానీ, ఇవాళ గోరటి వెంకన్న, ఇవాళ జయరాజన్న, ఇవాళ సుద్దాల అశోకన్న, ఇవాళ అందశ్రీ, చాలామంది ప్రజాకవులు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. వాళ్ళకి ప్రాతిపదిక సుద్దాల హనుమంతు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక బండి యాదగిరి ఆ స్ఫూర్తితో వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. మొదట్లో సంప్రదాయ పద్ధతిలో భజన గీతాలు రాసుకునేటువంటి సుద్దాల హనుమంతు ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో, రావి నారాయణ రెడ్డి ఉపన్యాస ఉద్ధృతితో, ఆర్య సమాజ కార్యకర్తగా అరుణ ఎరుకతో, కమ్యూనిస్టుల బాటలో కార్యకర్తగా నడిచిపోయాడు జానకమ్మ స్ఫూర్తితో. అది అండర్లైన్. ఆవిడే పెన్ను దన్ను జానకమ్మ అన్న సుద్దాల అశోకన్న నాకు చాలాసార్లు చెప్పాడు. ఒడ్డించిన విస్తరి కాదు ఆ దంపతుల జీవితం. ఒడ్డన ఉన్నప్పుడు విస్తరి కోసం, విస్తరి ఉన్నప్పుడు ఒడ్డన కోసం పెనుగులాడిన దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు ఆ మహాకవి. ఆకలి వేస్తుంది, అన్నం ఉండటానికి లేవు ఇంట్లో సరుకులు. హార్మోనియం మెట్ల మీద ఆకలి రాగాలు ఆలపించిన మహాకవి సుద్దాల హనుమంతు. మిషన్ కుట్టుతూ దానికి తాళం వేసింది ఆ మహాతల్లి. వాళ్ళు పుణ్య దంపతులు కాబట్టి ఆ పుణ్యదంపతుల ఎరుక ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. చిన్న కష్టానికే తండ్రి రీఛార్జ్ కోసం 50 రూపాయలు ఇవ్వలేదని పక్క గదిలో ఆత్మహత్య చేసుకునే ఆ పిరికి పందలకు సుద్దాల హనుమంతు జీవితం అవరోధాల్ని అధిగమించి జీవితాన్ని గెలిచే మహత్తరమైన శక్తి పాటల ద్వారా హనుమంతు ఇచ్చాడు. అది ఈ తరానికి బట్వాడా కావాలి, పాఠ్యాంశాల్లో సిలబస్ కావాలి. ఈ పాటలు పాఠ్యాంశాల్లో హై స్కూల్లో ఉన్నాయి,
తర్వాత ఎన్జి కళాశాలలో కృష్ణకౌండిని గారు సిలబస్లో పెట్టారు. ఇలా ఎంత విస్తృతంగా ప్రజాకవుల పాటలు, ఆయన ఒక్కడ పాటలే కాదు, ప్రజాకవుల పాటలు ఎంత విస్తృతంగా పాఠాల్లోకి వెళతాయో అప్పుడు నిజమైన వ్యక్తిత్వ వికాసం ఆ బిడ్డలకు కలుగుతుంది అని మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఛందస్సు చదువుకోలా కానీ జీవన వ్యాకరణ స్ఫూర్తి ఉంది. ఆయన వ్యాకరణం చదువుకోలా జీవన వ్యాకరణ స్ఫూర్తి ఉంది. ఆయనకు ఛందస్సు రాదు, ఉద్యమ చందో గమనం ఉంది. ఆ జీవన వ్యాకరణ సూత్రాల్లో గుండా, ఆ ఉద్యమ చందో గమనంలో గుండా పాటల్ని అద్భుతమైన గేయ కావ్యాలుగా పలికించాడు. ఆయన చెప్పాడు, ఆయన నైజాము గోత్రాలు బూర్గుల రామకృష్ణారావు కెరుక, రామకృష్ణారావు గోత్రాలు నైజాము కెరుక, వారి వీరి గోత్రాలు రావి నారాయణ రెడ్డి కొరుకో అన్నాడు. అలా అలాంటి పాటలు గద్దరన్న తర్వాత విమలక్క తర్వాత వచ్చినటువంటి మిత్ర వాళ్ళందరూ ఆ పాటల బాణి ఇప్పుడు కూడా ఆ గొల్లశుద్ధులు ఉన్నాయి. కాబట్టి మౌఖిక సాహిత్య మూలాల్లోంచి ఎవరు మహాకవులు అంటే మౌఖిక సాహిత్యంలో వాళ్లే మహాకవులు. పొలాల్లో పనిచేసుకుంటూ శ్రమ చేస్తూ పని పాటతో ఉండేటువంటి ఆ శ్రమజీవులే, అణగారిన వర్గాల వారే మహాకవులు. ఆ మాలన్న, ఆ మాదిగన్న, ఆ చాకలన్న, ఆ మంగలన్న గురించి రాశాడు సుద్దాల హనుమంతు. ఇవాళ అస్తిత్వ ఉద్యమాలకి ఆ భావధార ప్రేరణ. కాబట్టి ఒక విస్తృతమైన సామాజిక దార్శనిక దృష్టి వారిలో కనబడుతుంది. నేను చదివిన తర్వాత ఎప్పటికప్పుడు అన్న సుద్దాల అశోక్ అన్న ద్వారా వారి పాటలు వింటూ వారి సాహిత్యం చదువుతూ అవార్డు ఫంక్షన్లో మాట్లాడటం వల్ల నేను కూడా సుద్దాల హనుమంతుని ఆవాహన చేసుకున్నాను అనిపిస్తుంది. ఆ ద్వారా ఆవాహన కావాలి, చావులేని ఆశయాల ఆవాహనే, అదే ఇవాళ కావాల్సింది. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద సుద్దాల హనుమంతు రక్త సంతకాలు ఉన్నారు. మా భారతక్క, మా అశోకన్న, మా ప్రభాకరన్న, మా సుధాకరన్న, వీళ్ళు రక్త సంతకాలు. సుద్దాల హనుమంతు యుక్తి సంతకాలు, సృజన సంతకాలు ఉన్నారు. వాళ్ళందరూ మీరు మేము. రక్త సంతకాలు ఉన్నారు సుద్దాల హనుమంతు, యుక్తి సంతకాలు ఉన్నారు, సృజన సంతకాలు ఉన్నారు, కళాశక్తి సంతకాలు ఉన్నారు. మీరు ముందు ప్రదర్శన చూశారు, పిల్లల ప్రదర్శన, వాళ్ళు కళాశక్తి సంతకాలు. కాబట్టి ఆ రకమైనటువంటి ఆ వైభవ ప్రాభవాలని, ఆ రకమైనటువంటి ఎరుకను ముందుకు తీసుకెళదామని నేను తెలియజేస్తూ సుద్దాల హనుమంతుతో కలిసి యక్షగానం రాశాడు అన్న బహుశా ఏ తెలుగు సాహిత్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాసినటువంటి బహుశా కావ్యం మృగ్యం అనిపిస్తుంది నాకు. బహుశా లేదు, ఆ గౌరవం అన్నకే దక్కి. ఎందుకు జాతీయ పురస్కారం వచ్చిందంటే అది సుద్దాల హనుమంతు రక్తంలో ఉంచినటువంటి సిర కాబట్టి ఇవాళ పాటలు రాస్తున్నాడు. కాబట్టి ఇంత ఇవాళ ఇలాంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. సంకలనాలు రావాలి. ఆనందాచార్య గారు తన కవిత్వాన్ని, తన వ్యాసాలు చాలా ఉన్నాయి, అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలు వేసుకోవచ్చు, తన కవిత్వాన్ని వేసుకోవచ్చు, కానీ తన వ్యక్తి, కానీ వ్యక్తి కంటే శక్తి ప్రధానము. మన ఒక పరంపరని ప్రజలకు అందించాలి, ఈ తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ సుద్దాల హనుమంతు సమగ్ర సాహిత్యం జీవితం అనే పుస్తకం అందరూ చదవండి. మా కళాశాలలో, సిటీ కళాశాలలో తప్పనిసరిగా సుద్దాల హనుమంతు పాటలు మారుమ్రోగుతాయి. సుద్దాల అశోక్ తేజ పాట ఆల్రెడీ సిలబస్లో పెట్టాం మేము అని తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవండి. పుస్తకాలు చదవటం ద్వారానే మనం బతుకుతాము అని తెలియజేస్తూ పుస్తకం కొనండి. వేళ సులభం, ఫలం అధికం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.